తెలంగాణలో పొలిటికల్గా ఎవరికి కలిసి రాబోతోంది, అలాగే చాలామంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ కోల్పోతుంది అనేది ఒకరు, బీజేపీ ఫామ్ చేస్తుంది అనేది ఒకరు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారన్నది ఒకరు, ఇలా చెప్తున్నారు. మరి మీరు ఏ విషయాన్ని? మనకు ట్రెండ్ అనేది ప్రధానం తీసుకోకూడదు. రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని ఎలక్షన్ అయిన తర్వాత చాలా సుదీర్ఘమైనటువంటి పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వం కూలే అవకాశం అయితే లేదు. ఓకే, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు కాంగ్రెస్ అవకాశం ఉంటుంది. లార్జెస్ట్ సింగిల్ డిజిట్ లార్జెస్ట్ ఎంపీ లార్జెస్ట్ సింగిల్ డిజిట్లో బీజేపీకి వస్తుంది. ఓకే, టీఆర్ఎస్కి ఒకటి లేక రెండు, అది కూడా రాకపోవచ్చు. ఒకటి లేకపోతే రెండు, లేకపోతే అది కూడా రాకపోవచ్చు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓటు బ్యాంక్ అంటే ఎన్ని? 17లో ఒక 11 దాకా అక్కడికి వస్తుంది. ఓకే, 8 స్థానాల్లో గట్టిగా 6-7 వరకు బీజేపీ ఉంటుంది, లేదు 1-2 అటు వెళ్ళచ్చు. కానీ బలహీనంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఆవిర్భావ ముహూర్తమే ఆ రోజు మనం చెప్పుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్ముహూర్తంలో తప్పుడు తడకలతో సాగింది కాబట్టి తాను అక్కడ కామారెడ్డిలో ఓడిపోతాడని, బీఆర్ కేసీఆర్ జాతకం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రకారం ఆయన గెలుస్తాడని మరొకటి చెప్పుకున్నాం. ఒకటి జరిగింది, ఒకటి జరగలేదు, దట్స్ ఇట్. సో ఈసారి రేవంత్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు బాగుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకుని మళ్ళీ రాద్ధాంతాలు తీసుకోవాలనుకుంటే మరొక జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీకి ఉద్యమాన్ని సాగిపించే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి కాంగ్రెస్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది తప్ప మళ్ళీ పాత పద్ధతి ప్రకారం ఎమ్మెల్యే మినిస్టర్లు మార్చేటువంటి ప్రయత్నాలు సాగించదేమో అనుకుంటున్నాను. సో ఎవరైనా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మంచి పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారంట సందేహం లేదు.